ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట వెరైటీ టమాటా పచ్చడి. చూపిస్తాను చూడండి. టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు: అర కేజీ టమాటా పళ్ళు, ఒక 3 టీ స్పూన్లు ధనియాలు, జీలకర్ర 1-2 టీ స్పూన్లు, పోపు దినుసులు, ఆయిల్ 1-4 టీ స్పూన్లు, సాల్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొంచెం, 1 పెద్ద ఎల్లుల్లిపాయ, ఇలా ఒలుచుకోవాలి బాగుంటుంది, కారం 1-4 టీ స్పూన్లు. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం చేసే విధానం చూపిద్దాం. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ వేడెక్కుతుంది. పాన్ వేడెక్కింది. 1-2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ముందు ధనియాలు ఒక 3 టీ స్పూన్ ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర 2 స్పూన్లు, ఇలా వేయించుకుందాం. వేయుతున్నాయి. ధనియాలు, జీలకర్ర వేగింది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే చాలు. ఇప్పుడు ఈ ధనియాల జీలకర్రని ఇలా తీసుకుందాం. 1 ప్లేట్లోకి తీసుకొని టమాటాలు వేయిద్దాం. మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. టమాటాలో చాలా వాల్యూస్ అయిన విటమిన్స్ అన్నీ ఉన్నాయి కదా. టమాటాలో ఏ విటమిన్ ఉంటుంది? సి విటమిన్ ఉంటుంది. క్యాన్సర్ నిరోధక చేసే శక్తి టమాటాలో ఉంటుంది. ఇప్పుడు మనం 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాం కదా, ఆ టమాటాలని ఇలా ముక్కలు చేసుకున్నాం. ఈ ముక్కల్ని ఈ ఆయిల్లో వేయించాం. టమాటాని ఇందులో వేయించుకుంటున్నాం. వేయించి కొంచెం మగ్గుతాయి. మగ్గడానికి మనం 1/4 టీ స్పూన్ సాల్ట్ వేద్దాం. వేగం మగ్గుతాయి. చాలా రెడ్గా ఉన్నాయి కదా. రెడ్గా ఉన్న టమాటాలు తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలాగా 10 నిమిషాలు అక్కర్లేదు అండి, 5-7 నిమిషాల్లోనే మనకి ఇవి దగ్గరికి మగ్గిపోతాయి. కొంచెం మూత పెట్టి మగ్గిద్దాము. ఓకే, 5 నిమిషాలు అయింది కదా. టమాటాలు మగ్గాయేమో చూద్దాము. మగ్గాయి. ఇలాగ ఈ మాత్రం మగ్గితే చాలు. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయలు ఒలిసి ఉంచుకున్నాం కదా, 1 పెద్ద వెల్లుల్లిపాయ వేయండి, బాగుంటుంది టేస్ట్గా. అది వేద్దాము. తర్వాత ఈ టమాటాకి సరిపోయినంత సాల్ట్ వేద్దాము. ముందు కొంచెం వేగడానికి వేసాం కదా, చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్. ఇందులో కారం ఇందులోనే వేసేద్దాం, లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా. 3 స్పూన్స్ వేద్దాము. టమాటా కొంచెం పడుతుంది. వేసి ఇలా కలుపుదాం. కలిపి ఇది మనం మిక్సీ చేయడానికి రెడీ అయ్యింది. మిక్సీ జార్లో ఇది కొంచెం చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసి నేను కొంచెం మిక్సీ చేసుకుంటాను. మిక్సీ చేసి వద్దాము.
ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా, చూద్దాము. ఇది ఇవ్వండి, ఇలా వచ్చింది. దీన్ని మనము ఒక డిష్లోకి ఇలాగా తీసుకుందాం. ఒక డిష్లోకి ఇలా తీసుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం ఏమేమి వేసాము అంటే తెలుసు కదా, అన్నీ వేయించాం కదా. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, టమాటా, ఉప్పు, కారం అన్నీ కలిపి ఇలాగా పేస్ట్లాగా మనం చేసుకోవాలి. ఈ పేస్ట్ అయింది కదా, ఇప్పుడు దీనికి ఈ పచ్చడికి మనం పోపు వేద్దాము. పొయ్యి వెలిగించుకొని పొయ్యి వెలిగిద్దాం, పోపు వేద్దాం. పాన్ వేడెక్కింది, ఆయిల్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. పప్పులు వేసుకుంటే కొంచెం పంటికి తగినట్టు బాగుంటుంది. కరివేపాకు ఈ 5 కలిపి వేసాను. పోపు వేస్తుంది, ఒక 2 ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి పోపు బాగా వేగాలి, బాగా మంచి స్మెల్ వస్తే బాగుంటుంది. ఇగోండి స్టార్ట్ అయింది వేగడం, స్మెల్ వస్తుంది. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజుల వరకు ఉంటుంది. వేగం అప్పటికప్పుడు టిఫిన్కి ఆటికి అన్నిటికి ఉపయోగపడుతుంది. ఈ పచ్చడి దోశల్లో కానీ ఇడ్లీకి కానీ బాగానే ఉంటుంది. రైస్లో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. వెరైటీగా చేశాను కదా పచ్చడి, చాలా బాగుంటుంది. ఇది పోపు వేగుతుంది, పప్పులు ఇలా వేసుకుంటే పంటికి తగినట్టు టేస్ట్గా చాలా బాగుంటాయి. దీనికి కొంచెం స్మెల్ వస్తుందని కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసాను, వేగుతుంది పోపు. ఇప్పుడు మనం పచ్చడి ఒకటి బౌల్లో తీసి ఉంచుకున్నాం కదా, దాంట్లో ఈ పోపుని వేద్దాము. పోపు వేస్తుంది, పోపుని ఇలాగా ఈ బౌల్లో పచ్చడిలో ఇలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి అరోమా వస్తుంది. చూడండి ఇలా వేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు కూడా ఉంటుంది, ఏమి అవ్వదు. ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టీల్ బాక్స్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు ఈ పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాం, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.